నమస్తే బాబా. సంక్షేమ పథకాలు అందరికి అభివృద్ధి చెందున్నాయి. వైఎస్ఆర్ బీమా వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, అమ్మ ఒడి వస్తుంది, రైతు భరత వస్తుంది, మరి విద్యా కానుక వస్తుంది, విద్యా దీవెన వస్తుంది, అమ్మ ఒడి వస్తుంది, అన్ని పథకాలు వస్తున్నాయి. అట్టేం లేదు, ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తున్నావి. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా కులం లేదు, కులం అందరు ప్రతి ఒక్క వస్తుంది, ప్రతి ఒక్క గడప దొక్కుతుంది పథకాలు. అటువంటివి ఏం లేదు. అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు మాదిరిగా రెండు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ఎలక్షన్ విషయం మాత్రమే ఇది పసుపు కుంకం ఇచ్చి కాసి డబ్బులు ఇస్తున్నాను, నాకు ఓటు ఏంటనే మాట కాదు. మాట ఇచ్చినాడు, 3000 పెన్షన్ అన్నాడు, మా విడతల వాడిగా కంటిన్యూగా చేస్తున్నాడు పథకాలు. ఎందు ధరలు అభివృద్ధి ఏ రాష్ట్రంలో మీరు నాయనకరండి, రోడ్డు చూపిస్తానండి. సీసీ రోడ్డు అయితేనే మొత్తం టౌన్ చూపిస్తాను, సీసీ రోడ్డు అయితేనే ఇది మొత్తం తారో లేదో మొత్తం వేస్తున్నాడు అభివృద్ధి పథకాలు. అవయ్యా నువ్వు 5 ఏళ్ళు సీఎం, 14 సంవత్సరాలు సీఎం కొన్న వ్యక్తి అమరావతి అమరావతి నువ్వేం వేసినావు? నువ్వు రాజకీయ నాయకులు మొత్తం దోసుకుని సరిపోయింది కదా మీ నాయకులు అందరూ. 30,000 ఎకరాలు తీసుకున్నావు, ఏ రాజ్యాంగం కట్టి నువ్వు? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటా సార్. ఆయన పథకాలు బాగా పెట్టినాడు సార్, చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తాం పథకాలు అభివృద్ధి. ఆ వల్ల నమ్మక 2014 అంతా నమ్మలేదు సార్ జనాలు. ఆయన పథకాలు ఏమో ఒకటిగా నమ్మజల్ల ఎవరు 10 కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది 2024లో. చర్మేళకి డిపాజిట్ కూడా రావు సార్ కాంగ్రెస్ లో, ఆంధ్రప్రదేశ్ లో ఎఫెక్ట్ ఏం కాదు. జగన్ ఒంటరిగా ఫోర్ చేస్తారు, ఒంటరిగా గెలుస్తాడు, పక్కన 10 120 వేస్తా సార్. ఏం అన్ని చుల్ల సార్, నమ్మరు సార్ జనాలు, నమ్మరు ఎవరు జనాలు. మామూలు ఎన్నో తిడుతుంటారు సార్, అంత కామనేది అంత. ఏం రాదు సార్, ఎమ్మెల్యేలో ఎవరు మేటా గెలుస్తారు సార్? బుట్టరేనక సార్, బుట్టరేనక ఫణకం వేసాం సార్. నా వల్ల సొల సార్ బాగా జరిగినా సార్, నాడు నేడు బడి పిల్లలకు బాగుంది సార్, ఫుడ్ గిడ్డు బాగుంది అంత. అన్ని సులమాటలు సార్ అయితే సార్, ఇంక అక్బర్ గెలిచి రాజ్యాంగం కడతాడు చేస్తాడు. వల్ల ఎవరు నంబర్ చంద్రబాబు నాయుడు లైఫ్ లో నంబర్ ఎవరు నంబర్ లేదు సార్. అన్ని ఎవరు జనాలు నంబర్ చంద్రబాబు నాయుడు నంబర్ 100% జగన్మోహన్ రెడ్డి వారికి నమ్ముతారు. మాకు జగన్ అయితే మేలు, ఎందుకంటే మేము రైతులు, మాకు అన్ని బాగా అందుతుండయి, బీదా వాళ్ళకి మాకు డైరెక్ట్ అకౌంట్ లో పడుతుండయి, అది మేలు. అంటాడు చేసినప్పుడు లెక్క 15 సీఎంఏ, రైతు రుణమాఫనే చేయలేదు, 50,000 వరకు ఉన్న వాళ్ళకి చేసా, ఇంకా మంచి చేయలేదు. మాకేం జగన్ వస్తే మేలని మా కోరిక. అది 100 పార్టీలు ఉన్నాయి, మాకు ఒకటే పార్టీ జగన్ రావాలని కోరిక, నా కోరిక. నన్ను ఒకటే మాట చెప్తా కదా సార్, 10 పార్టీలు ఉన్నాయి, మాది ఒకటే జగన్ వస్తే మాకు మా ఇట్లా వాళ్ళకి చిన్నకారు రైతులకు మేలు. మనం ఇప్పుడు దూలాలు ఎక్కే ఎత్తులు దండికి వస్తావి, ఒక మా 8 జాతర దూలాలు పెడతారు, ఒక 20-30 జాతలు వస్తావి, మేలైన ఎద్దులు ఎక్కుతావి, అట్లా మా మేలైన క్యాండిడేట్ ఉన్నట్లు మాకు జగన్. నా క్యాటకి ఇప్పుడు మరి రుణమాఫీ చెప్పాడే, మరి నిన్న న్యూస్ డ్రాగా పొదుపు మహిళలు కూడా రుణమాఫీ అని చెప్పినాడు, ఎంత అని చెప్పలే ఆయన. రుణమాఫీ అంటే కన్ఫామ్ గా జగన్ సీఎం, ఎన్ని సీట్లు రాకుంటే కూడా గ్యారంటీ మాత్రం సీఎం ఆయనే, రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా అవుతాడు అన్నారా. మాకి వాళ్ళందరూ ఉండొచ్చు సార్, ఉండొచ్చు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, శర్మిలమ్మ ఉండొచ్చు, చూడు మామూలు అంటున్నారు ఇప్పుడు అంటుంటారు. నన్ను ఒకటే మాట చెప్తే అటుబంది కట్టుకున్నాడు, దూలాలు ఇక్కేది దండికి వస్తే మేలేది, దూల మీద ఎద్దులు ఎక్కేదని అట్లా మేలున్నాడు, మా జగన్ వస్తాడని మాకు నాకు నమ్మకం.
మాకు బాలనగర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగా చేస్తాం.